ఈరోజు వీడియోలో రోజా గారు అయితే మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు? అసలు రోజా గారు చాలా కాలం అయిపోయిందన్నమాట, ఎలక్షన్స్ అయ్యాక మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఈ వీడియో చేస్తామండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే రోజా గారు మళ్ళీ మొదలుపెట్టారన్నమాట. రోజా గారు ఏమన్నారంటే, ఈరోజు ఆడపిల్లలకు రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు, అలానే ఆడపిల్లలు కాలేజీ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి ఈ విధంగా పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు చూస్తున్నామని ఆమె అయితే చాలా బాధపడ్డారు. ఈరోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే దానికి ప్రభుత్వమే కారణం అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలంటే ఎంతో భయం ఉండేది మీకు అందరికీ తెలుసు అని అన్నారు. ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అగత్యాలు చేస్తే అబ్బాయిల్లో 24 గంటల లోపలనే నేరస్తులను అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలను కఠినతరం చేశామని కాబట్టే ఆ రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్తున్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉందని 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపారని ముక్కలు ముక్కలు చేసేశారు, 60 రోజులు అవుతుందని ఆ అమ్మాయిని తీసుకురాలేకపోయారని ఆమె వెల్లడించారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి గారు కానీ సీఎం గారు కానీ వెళ్లలేదు అంటే కారణం ఏంటో నాకు అర్థం కాలేదన్నారు. ఎందుకంటే మదనపల్లిలో ఫైర్ దగ్ధం అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు మంచిమేర్రు స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రులను ఎందుకు పంపించలేదు అర్థం కాలేదన్నారు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గొడ్లవల్లేరు కళాశాలలో బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అక్కడ ఏం జరగలేదని చెప్పి ఎస్పీ గారు చెప్పారని అది చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఈరోజు 300 మంది పిల్లలు న్యాయం కావాలని ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం ఇదంతా కూడా ఏమీ అర్థం కావట్లేదు అన్నారు. ఇలా అనడానికి గమనించాల్సిన విషయమే అని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువయిందా అని విమర్శించారు. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారని, అలానే కనిగిరి జేఎన్టీయు విద్యార్థిని ర్యాగింగ్ చేయటం వల్ల ఇలా ఆత్మహత్య చేసుకుందా అని అన్నీ కూడా ఒకసారి చెప్పారన్నమాట. ఎలా జరిగింది ఏంటి అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం అని చెప్పారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించటంలో గౌరవాన్ని కల్పించటంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నానని రోజా గారు అయితే వ్యక్తం చేశారు. అలానే ఎంపీలు రాజీనామా చేసిన పార్టీలు మారుతున్నారు కదా అని అడిగితే రోజా గారు 2014-19లో చాలా మంది మారారు, జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో లేనప్పుడు వెళ్లిపోయిన మంత్రులు ఎటు వెళ్లిపోయారో కూడా తెలియదు, మీరందరూ కూడా చూశారు కదా అని అన్నారు. ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతం నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్లిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్పా అని అన్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి, పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ఆమె వివరించారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ద్రోహం చేసిన వాళ్ళని ఎవ్వరూ కూడా గౌరవించరు, క్షమించరు అని ఆమె తెలిపారు. రోజా గారు తీవ్రంగా విమర్శించారు. ఏమన్నారంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో, ఏమి విమర్శిస్తారో దాన్నే రీమేక్ చేస్తూ పవర్ స్టార్ గారు రీమేక్ చేస్తారు అన్నట్లుగా రీమేక్ స్టార్గా అని రోజా గారు అయితే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న వెళ్ళి అదే హడావుడి చేశారని అన్నారు. రిషికొండను బోడికొండ, బోడిగుండు చేశారని అందరూ కూడా బోడి ప్రచారం చేయటం కూడా అంత ఫ్యాషన్గా పెట్టారని ఆమె అన్నారు. నిన్న వెళ్ళి కారు ఎక్కి అరిచారు, గోడలు దూకారు, హడావిడి చేశారు, సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అని అన్నారు. లోపలికి వెళ్ళారు కదా, దానికి ఏంటి, ఏం చూశారు, దాన్ని అక్కడ ఏం జరిగింది, ఏం లోపాలున్నాయి కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి,
మీరేం కనిపెట్టారు చెప్పండి అని అంటే చెప్పటానికైతే మాటలు లేవని రోజా గారు అయితే అన్నారు. ఇంతసేపటికి అక్రమాలు జరుగుతున్నాయి అని అంటున్నారు అని ఒకటే మాట అంటున్నారని ఆమె వెల్లడించారు. రోజా గారు, పవన్ కళ్యాణ్, నేను నిన్ను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ప్రజల తరపున. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే రఘురామకృష్ణరాజు గారు ముగ్గురూ కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా, ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం నిర్మించడం అని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పుని వెల్లడించారా అని ఆమె ప్రశ్నించారు. రోజా గారు అయితే మొత్తానికి మీడియా ముందుకు వచ్చి మొట్టమొదటిసారి విరుచుకుపడ్డారన్నమాట అందరి మీద. ఇంకా ఆమె అయితే ఏం మారలేదు, అదే విధంగా తిడుతూనే మాట్లాడారు. కాకపోతే నేను ఈ వీడియోలో అయితే అలా విమర్శించి చెప్పలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.